కోల్కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సిబిఐ నిర్లక్ష్యంపై సీరియస్ అయింది కోల్కతా కోర్టు. ఇక రేప్ కేసు నిందితుడి సంజయ్ రాయ్కు కోర్టు దాదాపు బెయిల్ ఖరారు చేసినంత పని జరిగింది. కేసు విచారణ చేస్తున్న సిబిఐ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలుస్తోంది. హత్య కేసులో నిందితుడికి బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతుండగా సిబిఐ అధికారులు కానీ సిబిఐ లాయర్ కానీ విచారణకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి పమేలా గుప్తా సీరియస్ అయ్యారు. ఇంత నిర్లక్ష్యమా? ఇలాగైతే నిందితుడు సంజయ్ రాయ్కు బెయిల్ ఇచ్చేయాలా అని మండిపడ్డారు. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. ఇక కోల్కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సిబిఐ నిర్లక్ష్యంపై సీరియస్ అయింది హై కోల్కతా కోర్టు. ఇక రేప్ కేసు నిందితుడి సంజయ్ రాయ్కు కోర్టు దాదాపు బెయిల్ ఖరారు చేసినంత పని జరిగింది. కేసు విచారణ చేస్తున్న సిబిఐ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలుస్తోంది. హత్య కేసులో నిందితుడికి బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతుండగా సిబిఐ అధికారులు కానీ సిబిఐ లాయర్ కానీ విచారణకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి పమేలా గుప్తా సీరియస్ అయ్యారు. ఎంత నిర్లక్ష్యమా? ఇలాగైతే నిందితుడు సంజయ్ రాయ్కు బెయిల్ ఇచ్చేయాలా అని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా సందీప్, దేశవ్యాప్తంగా దుమారం రేసిన కోల్కతా మహిళా ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసులో సిబిఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అయితే రేప్ కేసు నిందితుడి సంజయ్ రాయ్కు శుక్రవారం కోర్టు దాదాపు బెయిల్ ఖరారు చేసినంత పని జరిగింది. విచారణ చేస్తున్న సిబిఐ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని కూడా జాతీయ మీడియా కోడైపోతుంది. ప్రస్తుతం విస్తృత స్థాయిలో దేశవ్యాప్తంగా ఇది చర్చ నడుస్తోంది. కోల్కతాలోని సిద్ధా కోర్టులో శుక్రవారం సెప్టెంబర్ 6 నిన్న మహిళా డాక్టర్ రేప్ హత్య కేసులో నిందితుడికి బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతుండగా సిబిఐ అధికారులు కానీ సిబిఐ లాయర్ కానీ విచారణకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి పమేలా గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యమా? ఇలా అయితే నిందితుడు సంజయ్ రాయ్కు బెయిల్ ఇచ్చేయాలా అంటూ కూడా సిబిఐ అధికారుల పైన మండిపడ్డారని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే సంజయ్ రాయ్ ఆ బెయిల్ పిటిషన్ విచారణకు సిబిఐ లాయర్ విచారణ మొదలైన 50 నిమిషాల తర్వాత హాజరయ్యారు. సిబిఐ తరఫున సీనియర్ అధికారులు ఎవరూ రాకపోవడము, హాజరు కాకపోవడము ఆందోళనకరం అంటూ కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే నిందితుడు సంజయ్ రాయ్ బెయిల్ విచారణకు సిబిఐ తరఫున ఒక జూనియర్ మహిళా అసిస్టెంట్ హాజరయ్యారు. ఇదంతా చూసిన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సిబిఐ తరఫున వచ్చిన మహిళా అసిస్టెంట్ ను జస్టిస్ హెచ్చరించారని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మీ లాయర్ ఇంతవరకు రాలేదు, ఆయన వస్తారా లేదా త్వరగా చెప్పండి అంటూ కూడా జస్టిస్ ప్రశ్నించినట్టు కూడా తెలుస్తోంది. కోర్టు సమయం వృధా అవుతోంది అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారిన ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు సిబిఐ అధికారులు తమ బాధ్యతను చాలా బాధ్యతగా నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆ నిందితులందరికీ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ తో పాటు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి సైకో అనాలిసిస్ టెస్ట్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సిబిఐ అదుపులో తీసుకుంది, జుడిషియల్ కస్టడీలో కూడా ఉన్నారు. మరోవైపు నిన్న ఈడీ అధికారులు కూడా ఆర్థిక అవకతవకలు జరిగాయి. ఆర్జీ మెడికల్ కళాశాలలో 2021 సంవత్సరం నుండి అని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిన్న ఈడీ అధికారులు కూడా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంట్లో సర్చ్ కూడా చేశారు. సో ప్రస్తుతము సిబిఐ నిన్న జరిగిన ఆ కోర్టులో జరిగిన సంఘటన మాత్రము దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే సిబిఐ ఎప్పుడైతే కేసులో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందో కోర్టు డైరెక్షన్స్ తోని, సో డెఫినెట్ గా బాధితురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుంది, ఆ నిందితులకు కఠిన శిక్ష పడుతుంది అని దేశవ్యాప్తంగా కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చాలా క్యూరియస్ గా కూడా చూస్తున్నారు. ఎందుకంటే సిబిఐ అధికారులు ఇప్పటికే కూడా ప్రాథమిక రిపోర్ట్ ని కూడా కోర్టుకు సమర్పించారు. కోర్టుకు సమర్పించి ఏమేం జరిగింది ఓవరాల్ సంఘటన, ఆ రోజు 3 గంటల తర్వాత కూడా అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులను లోపలికి కళాశాలలోకి అనుమతించకపోవడము, అనంతరం ఎఫ్ఐఆర్ కూడా స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోవడము, దీనికి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కానీ ఆ టీం కానీ
సభ్యులెవ్వరు కూడా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోవడం కాదు కదా, కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. దీన్ని ఒక ఆత్మహత్య కేసుగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కూడా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిన్న కోర్టులో జరిగిన ఈ సన్నివేశం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సాక్షాత్ న్యాయమూర్తి ఇంత నిర్లక్ష్యమా, ఇదాకైతే నిందితుడు సంజయ్ రాయ్కి బెయిల్ ఇవ్వాలని జస్టిస్ మండిపడడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ముందుగా అనుకున్నట్టు 50 నిమిషాల తర్వాత సిబిఐ లాయర్ విచారణకు హాజరవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సందీప్, శ్రీచరణ్ నాటి కేసు తుది దశకు చేరిందని అనుకోవచ్చు, ఎందుకంటే దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతోంది. డెఫినెట్లీ సందీప్, ఇప్పటికే మనం ముందుగా అనుకున్నట్టు అటు ఈడీ సిబిఐ అటు అంటే బేసిక్ గా ఆర్థిక అవకతవకల నుండి కూడా ఈ ఇష్యూ ప్రారంభమైందనేది కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే అత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ కి ఈ ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో జరుగుతున్న అవినీతి చిట్ట అంతా కూడా ట్రైనీ డాక్టర్ కి తెలిసిందని, భవిష్యత్తులో ఈమె వాళ్ళకి ఎలా ముప్పుగా ఉంటుందో, థ్రెట్ అవుతుందో అని చెప్పేసి ఆమెని వదిలించుకోవడానికే కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆమె పైన అత్యాచారం జరిగిందంటూ కూడా పలు కథనాలు వెలువడుతున్నాయి. ఆ ఘటన జరిగినప్పుడు కూడా అక్కడ ఒక మహిళా ట్రైనీ డాక్టర్ కూడా ఉన్నట్టు, ఆమె ఆ బాధితురాలు చేతులు పట్టుకున్నట్లు కూడా పలు సంచలనాత్మకమైన కథనాలు వెలువడుతున్నాయి. ఇది ఏమైనా సిబిఐ పూర్తి స్థాయిలో విచారణ రిపోర్టు కోర్టుకు సమర్పించినాకే మనం దీని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా కథనాలు వెలువడుతున్నాయి. మహిళా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన జరిగినప్పుడు ఒక గ్యాంగ్ ఉండే, ఆ గ్యాంగ్ లో ఒక మహిళా ట్రైనీ డాక్టర్ కూడా సపోర్టివ్ గా వాళ్ళు రేప్ చేస్తున్నప్పుడు చేతులు పట్టుకున్నారనేది కూడా ఒక కథనాలు వెలువడుతున్నాయి. ఇది దీని అథెంటిసిటీ అనేది లేదు. జాతీయ మీడియా సంస్థ కథనాలు, అంతర్జాతీయ మీడియా సంస్థ కథనాలు వేరకే మనం చర్చించుకుంటున్నాము. సో ఎండ్ ఆఫ్ ది డే సిబిఐ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో దాన్ని బేస్ గా గానే కేసులో ఫర్దర్ గా వర్డిక్ట్ అనేది జడ్జి అనేది ఇస్తారనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది.